Namaste, welcome to Special Debate News Swapna. Telangana techamani cheppukune BRS party parisiti aghame gocharanga tayarainde. Mukhyanga party ni dadapuga tana cheppu chatula pettukunarani KTR pai tivra vimarsalu vastunnayi. Adhikaralo unnappudu KTR aagadalapai aaropanalu velugutunnayi. Tandri lagane niyantrutvanga vyavaharistunnaru antu vimarsalu vachayi. అప్పుడు ఎవరిని లెక్క చేయలేదని పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఇంతకాలానికి కానీ అధిష్టానం తేరుకోలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరును ఆక్షేపిస్తున్నారు. అంతేకాదు అధిష్టానం కూడా ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆదరణకరమైందని చెప్పుకుంటున్నారు. తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటూ ఇన్నాళ్ళు మభ్యపెట్టారని మండిపడుతున్నారు. అతి తక్కువ కాలంలోనే పార్టీ ఈ స్థాయికి చేరుకోవడంపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ అధపాతాలలోకి చేరింది అని ఏకంగా పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఈ పరిస్థితులకు తండ్రి కొడుకులు కుటుంబ సభ్యులదే బాధ్యత అని పార్టీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానలేదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితోనే కళ్ళు తెరవాల్సిందే అంటూ ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అప్పుడే అలా చేస్తే లోక్సభ ఎన్నికలో మరింత దిగసారే పరిస్థితి వచ్చేది కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతా అయ్యాక లోక్సభలో 0 సీట్ల స్థాయికి చేరుకోవడంపై పార్టీల అంతర్మదనం జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు కళ్ళు తెరిచి ప్రయోజనం శూన్యమని ఆ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు. ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో కాంగ్రెస్ నేషనల్ మీడియా కోఆర్డినేటర్ అభిషేక్ రఘుపతి గారు, అలాగే మనకి సామాజిక పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దత్తాత్రేయ గారు ఉన్నారు. అలాగే మరికాసేపట్లో మనకి బీజేపీ లీగల్ సెల్ నేత కరుణాసాగర్ గారు మనకి యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. ముందుగా రామ్మోహన్ రావు గారు, చెప్పండి. 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అధపాతాలానికి ఆల్రెడీ వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు తప్పులు సరిదిద్దుకోవటం విషయాన్ని పక్కన పెట్టేసి టోటల్గా ఒక వ్యక్తి తర్వాత నిన్నటి వరకు ఏ అంతటికీ కారణం కేసీఆర్ఏ, కేసీఆర్ నియంతృత్వ పోకడలు అని చెప్పుకున్న నేతలంతా, కేడర్ అంతా, చివరికి కార్యకర్తలు సహా ఇప్పుడు టోటల్గా యూటర్న్ తీసుకొని దీని వెనకాల బాధ్యులంతా కూడా కేటీఆర్ఏ, తండ్రి జాడలో ఆయన నడవటమే, తండ్రికి కూడా కొన్ని తెలియకుండా ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలే అంటూ కూడా విమర్శలు అయితే వెళ్ళివెత్తుతున్నాయి. అయితే పార్టీ ఈ పరిస్థితికి పడిపోవడానికి, దిగజారడానికి కేసీఆర్తో పాటు కేటీఆర్ ప్రమేయం ఇందులో ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు ఉంది అంటారు రామ్మోహన్ రావు గారు? తప్పుడు గారు మీకు, అట్లాగే అభిషేక్ గారికి, దత్తాత్రి గారికి, సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ప్రజలే చరిత్ర నిర్మాతలు అమ్మ. జనరల్ గా మన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఓడలు బళ్ళు అయితే బండ్లు ఓడలు అవుతాయి. పార్టీలు రకరకాలుగా అంటే బాగా ఉగ్రతను ఎగిసిపడ్డ కెరటాలాగా పోయిన సందర్భం ఉంది, పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కనుక పార్టీలన్నీ కూడా చాలా రకాలుగా ఓడిపోగానే అయిపోయింది దానిపైన అంటుంటాం. ఇక్కడే కాదు, మన గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఏం మాట్లాడినాం, చాలా మంది ఏం మాట్లాడారు, అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బండి సంజయ్ అధ్యక్షత పోగానే బీజేపీ అయిపోయింది అన్నారు. ఇవాళ టీఆర్ఎస్ అయిపోయింది అంటున్నారు. నేనేమంటున్నా అంటే అపజయానికి ఎవరు తండ్రి కదా అనాథ, విజయానికి అందరూ తండ్రిలే ఉంటారు. అంటే సాగినంత కాలం తానంత తనవంత అంత వాళ్ళు ఏడందరూ సాగకపోతే చతికిల పడిపోదురు అని మనకు మాయాబజార్ సినిమాలో మన సినిమాలో మన కృష్ణ పరమాత్మ భీముని చెప్పుకుంటారు. అట్లా ఉంటుంది. ఏమంటుందంటే సాగినంత కాలం వాళ్ళు సాగించుకుంటారు ఎవరైనా సరే. ఇవాళ ప్రజలు చరిత్ర నిర్మాతలు కనుక రాష్ట్రంలో దేశంలో కూడా ఒక మంచి తీర్పు ఇచ్చారంటే, ఇవాళ టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి గురించి తీర్పు కానీ, మొన్నటికి మన జగన్ మీద తీర్పు కానీ, అట్లాగే మోడీ గారి మీద తీర్పు కానీ, అహంకారం కానీ, మన వ్యక్తి పూజ కానీ ఇట్లాంటివి పెరిగినప్పుడు ప్రజలే దాన్ని కంట్రోల్ చేస్తారు. ప్రకృతి సమతుల్యత ఎట్లా పాటిస్తుందో ప్రజలు కూడా అనుకున్నట్టే ఒడుపుగా, మీరు స్వప్న గారు ఆశ్చర్యపోతాం, దేశవ్యాప్తంగా ఏదైనా మార్పు వస్తే అనుకున్నట్టుగానే వస్తారు, అందరూ కూడా బలుపుకున్నట్టుగా చేస్తారు అంటున్నాడు. ఇది వ్యక్తుల పొరపాట్ల వల్ల కావచ్చు, లేకుంటే వ్యవస్థ పొరపాట్ల వల్ల కావచ్చు, పార్టీలు కూడా పొరపాట్లు చేయవచ్చు. కానీ పార్టీలు చక్కదిద్దుకోవాల్సిందంటే ప్రజల తీర్పును సవరించాలి, దాన్ని ఎట్లా మళ్ళీ తిరిగి రాయాలి, అంటే ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలని ఆలోచించాలి తప్ప ఓడిపోయినప్పుడు పూర్తిగా చతికెళ్ళబడి మనది అయిపోయిందని, లేకపోతే గెలిచినప్పుడు మా అంత వాడు ఏడంటే ఇదే సంగతి జరుగుతుంది. నా ఉద్దేశం అంటే నూతిల వాడ్డోని మీద 100 రాళ్ళు వేస్తారని తెలంగాణలో సామెత. ఇప్పుడే ఒక పరిణామానికి విజయానికి ఏమో అంతా నేనే అనే వాళ్ళు విరంజేవాళ్ళు ఉంటారు, అపజయానికి ఏమో ఫలానా వాడు కారణం అనేవాడు ఉంటారు. అంటే నేను ఏమంటున్నానంటే వినగానే కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత వహించాల్సిందే. ఇవాళ ఈ ఓటమికి 2 ఓటములు, ఒకటేమో
ప్రజలు చాలా మంచి తీర్పు ఇచ్చారంటున్నారు. 40-39 సీట్లు ఇచ్చారంటే తక్కువ ఏం కాదు. ఒక రెండు తెలంగాణ ఆరిపోయిన తర్వాత మూడో ఎన్నిక ఉన్నది. మొదటి ఎన్నికలో ప్రతిపక్ష స్థానం ఇస్తూ 21 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కేవలం 63 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ కి ఇచ్చారు. ఆనాడు ఉద్యమ పార్టీ, కేసీఆర్ నుంచి లీడర్ లేడు, కేసీఆర్ లేకుండా సెంట్రల్ పాయింట్ కేసీఆర్ మొత్తం తెలంగాణలో. ఆనాడే 63 సీట్లతో ఇచ్చారంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక గమనించదగ్గ విషయం ఏంటంటే, స్వప్న గారు, కుల రాజకీయాలు ఉండే, కులగజ్జ అసలు ఉండదు, వర్గ పోరాటం ఉండదు. ఉంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో మంచి తీర్పు అంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో ప్రజలు ఆనాడు అక్కడ ఉంచారు. ఆనాడు టీడీపీకి 15 సీట్లు వచ్చినాయి, బీజేపీ పొత్తులో ఉంది టీడీపీ 5 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, 63 సీట్లు మనకు టీఆర్ఎస్ కి వచ్చినాయి, 21 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి. నేనేమంటున్నానంటే ఈ కాంబినేషన్ అది తెలంగాణలో కొంచెం దాటి 2018 వచ్చే వరకల్లా ఆయన పనితీరు ఆహ్వానించిండు. రెండోసారి 88 సీట్లు ఇచ్చారు. కానీ రెండు సార్లు కేసీఆర్ గారు చేసిన పొరపాటు ఏంటంటే, శత్రు శేషం రుణ శేషం ఉండొద్దు అనుకుని ఆయన ఏం చేశారంటే, ఆయనతోనూ కేటీఆర్ కూడా బాధ్యుడే, ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం అడగదొక్కడం, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దాం అనుకోవడం. ఇప్పుడవుతుంది ఏముందంటే, మనకు పురాణాలు ఒక ఉదాహరణ ఉంది. ఏడురాని శ్రీహరి అని హిరణ్యకశిపుడిని ఈశ్వరుని హిరణ్యకశిపుడు పహ్లాదుని అడిగితే ఈ స్తంభమును చూపగలవా అంటాడు. బండేవాడు గిండేవాడు ఎక్కడున్నాడు అని మాట సన్నాసి అని మాట్లాడిన తర్వాత ఏమైంది, బండి సంజయ్ ముందు బండి సంజయ్ పేరు తలవకుండా బీజేపీ కోసం 3-4 గంటలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఏ పార్టీని కూడా పూర్తిగా అడగదొక్కదాం అనుకున్నా, ఏ వ్యవస్థను వ్యక్తిని అడగదొక్కదాం అనుకున్నా ప్రజలు మంచి గుణపడని చెప్తారు. వాళ్ళ ఈ ఓటమికి ఖచ్చితంగా నైతిక బాధ్యత కేసీఆర్ గారు వహించాలి, కేటీఆర్ గారితో సహా పార్టీలో ఉన్న వాళ్ళందరూ వహించాలంటారు. ఎందుకంటే తప్పు జరుగుతున్నప్పుడు విదుర నీతి అంటే సలహాలు చెప్పంది కూడా తప్పే, మౌనంగా ఉండడం కూడా తప్పే అంటున్నాను. ఆనాడు మౌనంగా ఉన్న వాళ్ళు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఆనాడు మౌనంగా ఉన్న వాళ్ళు పార్టీలు ఫిరాయిస్తున్నారు. వాళ్ళు ఏమైందంటే, నేను చెప్తున్నాను కదా, అధికారం దిగిపోయిన తర్వాత మాట్లాడింది వేరు, అధికారం ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. ఆనాడు పదవులు పోతాయని భయంతోనో రకరకాల మాట్లాడకపోయింది, మళ్ళీ ఇంకొకసారి సీట్ ఇవ్వరని భయంతోనో అనేకమైన కారణాలు పోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసినట్టే, అధికారం కోల్పోయినాక పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు. కానీ ఒక మాట ఏంటంటే, ఇప్పటికైనా ఏ పార్టీ పూర్తిగా మునిగిపోతే, రకరకాల సోషల్ మీడియాలో రకరకాల వస్తున్నాయి, కేటీఆర్ పార్టీ బయట ఇంకోదాన పోతారని, హరీష్ రావు ఇంకోదాన పోతారని, నేను నమ్మను, ఇది సరైన కాదు. పార్టీలు పోతుంటాయి వస్తుంటాయి, పార్టీలు ఎరుగుతాయి పోతాయి, శాశ్వతం ప్రభుత్వాలు పార్టీలు కావు. పార్టీలలో ఎగుడుదెమ్ములు ఉంటాయి, మంచి ఉంటే చెడ్డ ఉంటుంది. ఇదే కేసీఆర్ ఒకనాడు ఉద్యమకాలంలో ఏం మాట్లాడతలేడంటే ఏమైందో చూసినాం, అన్ని వచ్చిన తర్వాత రెండుసార్లు అధికారంలో వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసినాం. ఇవాళ ఆ పార్టీ మొత్తం లేకుండా పోతుంది అనేది మాత్రం అవాస్తవం. కాంగ్రెస్ పట్ల అట్లే మాట్లాడారు గతంలో, బీజేపీ పట్ల అట్లే మాట్లాడారు, వాళ్ళ బీఆర్ఎస్ పట్ల కూడా అట్లా మాట్లాడడం సరైనది కదా. నేను ఓకే రామ్మోహన్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. దత్తాత్రేయ గారు, అధికారం ఉన్నంత వరకు అందరూ బాగానే ఉన్నారు, అందరూ కేసీఆర్ చుట్టూ అలాగే తిరుగుతూ ఉన్నారు, అలాగే కేటీఆర్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. కానీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో, ప్రజల ఆదరణ కోల్పోతుంది అనైతే తెలిసిందో, ఎందుకు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కేసీఆర్ కుటుంబాన్ని కానీ, లేకపోతే కేసీఆర్ని కానీ, లేకపోతే కేటీఆర్ని కానీ, అంటే దీనికి కారణం ఒక వ్యక్తే, అంటే ఒక పార్టీ అంటే ఒక వ్యక్తిగా చూస్తున్నారా క్యాడర్ అంతా? ఒక వ్యక్తే దీనికి కారణం, తీసుకున్న నిర్ణయాలే కారణం అని ఎందుకు అంటున్నారు? ఎందుకు అనిపించుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? బీఆర్ఎస్ స్వప్న గారు, సివిఆర్ న్యూస్లో ఉన్నటువంటి ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు. రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా తెలంగాణ ప్రాంతం అనేటువంటిది చాలా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. తెలంగాణ సమాజంలో మీరు ఏ ఎన్నికైనా చూడండి, తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటాలు జరిగిన ప్రతిసారి తెలంగాణ వాదాన్ని వినిపించడానికి 2001 పుట్టినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్గా మారినటువంటి మా పార్టీకి ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు మమ్ముల్ని, అంటే మేము నమ్మింది తెలంగాణ సమాజం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ హక్కుల కోసం ఆశయాల కోసం పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలు, ప్రజలను నమ్ముకొని మేము రాజీనామాలు చేసిన ప్రతిసారి 2001 పుట్టినటువంటి పార్టీ, 2005 దాదాపు 6 స్థానంలో విజయాన్ని సాధించి 2004 విజయ దుందుకి మోగించింది. అసలు మా పుట్టుకని మా ఆవిర్భావాన్ని ఆశ్రయించుకున్నటువంటి చాలా మందికి చెల్లుమని సమాధానాలు చెప్పాం. 2006 2008 ఉప ఎన్నికలు కూడా విజయం సాధించాం. విజయం వచ్చినప్పుడు పొంగిపోలేదు, పరాజయం వచ్చినప్పుడు పొంగిపోలేదు. ఇప్పుడు కూడా అంటే వ్యక్తిగతంగా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి పార్టీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండడం వల్ల ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఓటమైనా గెలుపైనా ప్రజా తీర్పును శిరసా వహిస్తాం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చున్నాం, బలమైనటువంటి ప్రతిపక్షంగా తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పోరాడమని 39 స్థానాల్లో విజయాన్ని మాకు కైవసం చేసి మమ్మల్ని కేవలం 1.8 ఓట్ల మెజార్టీతో మమ్మల్ని అధికారానికి దూరం చేసి ఇవాళ
ప్రతిపక్ష హోదాని మాకు ఇచ్చారు. ఆ ప్రతిపక్ష హోదాని కూడా చాలా గౌరవంగా హుందాగా తెలంగాణ సమాజం కోసం అనుక్షణం తెలంగాణ ప్రజల హక్కుల కోసం మేము కొట్లాడుతూనే ఉంటాం. రెండు, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేటువంటి మూడ్ వచ్చేసరి మీరు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఒకేసారి రావడం, అంటే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి ఉండడం, ఆ పార్టీలకు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు పెద్దగా ప్రచార దుందుబి కానీ లేకపోతే ఏర్పాట్లు కానీ వాళ్ళ యొక్క ప్లానింగ్స్ కానీ ఎక్కడ కూడా తేడా లేకుండా జరిగింది. ఇంకోటి కూటమిగా ఉండడం వల్ల కూడా ఈ విజయం వరించిందని చెప్పొచ్చు. రెండు, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజల మూడు మొత్తం కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి మూడ్ లోకి వెళ్ళిపోయారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రంలో అధికారం కోల్పోయాడు. సో తెలంగాణ పార్లమెంట్ అనేటువంటి, అంటే దత్తాత్రేయ గారు ఇప్పుడు మూడ్ ఆఫ్ ఎలక్షన్ అనేది ఏ విధంగా ఉన్నది అనే అంశాన్ని పక్కన పెడితే, ఇక్కడ సొంత పార్టీలో వాళ్లే ఆ పార్టీలో ఉన్న జరిగిన కారణాలు ఏవైతే ఉన్నాయో కారణంగా కేటీఆర్ని ఎందుకు చూపించవలసి వస్తుంది, ఒక కేసీఆర్ని ఎందుకు చూపించవలసి వస్తుంది? మీరు అన్నారు ఓకే ఎలక్షన్ మూడు ఈ విధంగా ఉంది, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని మీరు అన్నారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది పార్టీకి మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీకి మంచిది, ఎందుకంటే అది సొంత క్యాడర్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నప్పుడు మనం సమాధానం చెప్పుకోవాలి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని టార్గెట్ చేయడం, కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని ఇక్కడ మాట్లాడుకోవడం లేదు. కేటీఆర్ అనేటువంటి వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మనమైనా ఈ రోజు డిబేట్ లో మీరు పెట్టినటువంటి ఆ క్యాప్షన్ అయినా కూడా కేసీఆర్ పవర్ కట్ అనేటువంటి క్యాప్షన్ పెట్టి మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రజలండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాల్లో విజయం సాధించి అసలు నాకు తిరుగులేదు ఈసారి వైనాట్ 175 అనేటువంటి క్యాప్షన్ శోభైనటువంటి వ్యక్తిని జస్ట్ 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. తెలంగాణ ప్రజలు గాని ఆంధ్ర ప్రజలు గాని వాళ్ళ యొక్క మూడ్ ఆఫ్ ఓటింగ్ 11 స్థానాలు, 7 స్థానాలు అంటే ఆల్రెడీ వచ్చిన వాటిని కూడా మీరు తగ్గించుకోండి, 11 అండి చెప్పండి. ఎవరైనా చెప్తున్నాను కదా వైఎస్ఆర్ సీపీకి. సో ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఒక విషయం చాలా స్పష్టంగా తెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో జరిగినటువంటి ఓట్లన్నిటికీ నాయకత్వము బాధ్యత వహించకపోతే క్యాడర్ అనేటువంటి వ్యక్తిలో ఏముంటుంది అంటే ఒక నైస్థీర్యం అనేటువంటి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఏ పార్టీకైనా పార్టీ అధ్యక్షులే బాధ్యత వహించాలి, ఓటమి అయినా గెలుపు అయినా వాళ్ళ భుజ స్కంధాల మీదకే తీసుకోవాలి. ఒకటండి, ఇవాళ 5 సంవత్సరాల కాలం అనేటువంటిది ప్రజల యొక్క పాలనకు నిదర్శనం. ఇవాళ మా 10 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి మేము ఏమి ఇచ్చాం, ఎంత డెవలప్మెంట్ చేసాం, గ్రామీణ ప్రాంతాలను ఎంత సురక్షితంగా కాపాడుకున్నాం, పట్టణాలకు వచ్చేసరికి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ప్లాన్స్ తో ఉన్నాం, గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు రెట్టింపు చేసాం, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి తాండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. సో మేము సుదీర్ఘమైనటువంటి 10 సంవత్సరాల్లో తెలంగాణ సమాజం ఎక్కడ కూడా మమ్మల్ని పాలన విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ మమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి తెలంగాణ సమాజం మూడు, ఉత్తర తెలంగాణ మొత్తం కూడా, నేను ఐ మైసెల్ఫ్ బిలాంగ్స్ టు ఆదిలాబాద్, మనము పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే సొంత మా ఫాదర్ మదర్ లాంటి వాళ్ళు కూడా మనం కేసీఆర్ కేయాలమ్మ ఓటు, మన పార్టీ బీఆర్ఎస్ అన్నా కూడా వాళ్ళ మూడ్ ఆఫ్ ఓటింగ్ అనేటువంటిది అసలు అర్థం కాని పరిస్థితిలో ఉండే. ఎందుకు మోడీకి కూడా ఈసారి కొట్టడం, మోడీకి దత్తాత్రేయ గారు ఎంపీ ఎలక్షన్స్ అనేసరికి తెలుగు రాష్ట్రాల్లో అయినా ఇతర రాష్ట్రాల్లో వాళ్ళైనా ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ ని ఎంపీ ఎలక్షన్స్ ని కూడా చాలా డిఫరెంట్ గా చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ కావాలి, కేంద్రంలో ఈ పార్టీ మాత్రమే కావాలి, లేదా బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి అని ప్రత్యేకంగా చూస్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే అవగాహన అనేది ఖచ్చితంగా పెరిగింది. ఇక్కడ వీళ్ళున్నారు కాబట్టి వీళ్ళకే వేయాలి అనేది ఎప్పటిలోదో, ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. కాకపోతే సొంత పార్టీ వాళ్ళతోనే మాట్లాడించుకోవాల్సిన పరిస్థితికి ఎందుకు బీఆర్ఎస్ వస్తుంది అనేది ఒక్క నిమిషం అండి మాట్లాడదాం. దత్తాత్రేయ గారు మాట్లాడారు, బెల్లం ఉన్నప్పుడే ఈగలు ఉంటాయి, అధికారం ఉన్నప్పుడే లేని పార్టీలో వాళ్ళు కూడా మా పార్టీ వైపు తొంగి చూస్తారు. ఇవాళ మా పార్టీలో ఉన్నటువంటి నాయకులే చెవెల్ల ఎంపీగా మేము ప్రకటించిన తర్వాత రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు, మేము ప్రకటించిన తర్వాత కరీం కావ్య గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. సో ఇట్లా అది ప్రకటించినటువంటి నాయకత్వం కూడా మా నాయకుడిపై విశ్వాసం ఉంచకుండా, మాపై విశ్వాసం ఉంచకుండా కేవలం అధికారమే పరమావధిగా ఓడిన పార్టీలో ఎందుకు ఉండాలి? అధికారం కోల్పోయింది కదా రాష్ట్రంలో, అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్ళాలనేటువంటి స్వార్థ రాజకీయ నాయకుల వల్ల కూడా కొంత నష్టం జరిగింది. ఇంకోటండి, రాజకీయాలలో ఇప్పుడు చాలా వ్యక్తి స్వార్థం అనేటువంటిది పెరిగిపోయిందండి, విలువలతో కూడిన రాజకీయాలు అనేటువంటిది కనుమరుగైతా ఉన్నాయి. కార్పొరేట్ శక్తుల యొక్క ప్రమేయం పెరుగుతూ ఉంది, అంటే డబ్బున్న వాళ్ళే రాజకీయాల్లోకి రావడం, సమాజం కోసం సేవ చేసే వాళ్ళు, కష్టపడే వాళ్ళు, ప్రజల కోసం నిరంతరం వీధుల్లో ఉండి పోరాటం చేసే వాళ్ళ యొక్క నాయకత్వం కానీ వాళ్ళని గెలిపించాలనేటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా చాలా చేంజ్ అయిపోతున్నాయి. కేవలం 2-3 డేస్ జరిగేటువంటి ఎన్నికల హడావిడిని చూసి ఎవడు డబ్బు ఎక్కువ ఇస్తే, ఎవడు ప్రలోభాలు చూపిస్తే వాళ్ళ వైపు మొగ్గు చూపే పని ఉంటుంది. ప్రజల మూడ్ ఆఫ్ అనేటువంటిది చాలా 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 ప్రజల గురించి దత్తాత్రేయ గారు ఇవే
ఇవే మనం మాట్లాడకూడదండి. ప్రజల గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు. ఒకటి, ప్రజలకు ఎవరు ఏం చేస్తున్నారు, ఏ పార్టీ ఏం చేస్తుంది, ఎవరిని ఎన్నుకోవాలనేది తెలియని పరిస్థితుల్లో లేరు. ఒకటి మీరు అన్నారు, ఏది రెండు మూడు రోజుల ముందు డబ్బులు ఇస్తేనో లేకపోతే బిర్యానీ ప్యాకెట్ ఇస్తేనో ఓటు వేస్తారని ఈ మాట మీరు విన్నారనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్ లో వచ్చిన 39 కూడా రావు. ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. దత్తాత్రేయ గారు, అభిషేక్ రౌపతి గారు నమస్కారం. అమ్మ, మొట్టమొదటిగా సివిఆర్ టీవీ ప్రేక్షకులకు అందరికి నా నమస్కారం. నమస్కారం అభిషేక్ గారు, చెప్పండి, మాట్లాడండి అభిషేక్ గారు. ఈరోజు మన దేశవ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే రాహుల్ గాంధీ నాయకత్వం పైన ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందనేది ఈరోజు దేశంలో తెలిసింది. బీజేపీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు మేము 400 సీట్లు వస్తామని. అదే విధంగా కొన్ని ప్రాంతీయ ఛానళ్ళు మీ అట్లా వాళ్ళందరూ పాపం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూపించారు, కానీ నేషనల్ మీడియా అంతా బీజేపీ 400 సీట్లు గెలిచిపోయింది, మళ్ళా నరేంద్ర మోడీ సింగిల్ గా ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు, ఉత్తరప్రదేశ్ లో స్వీప్ చేసింది, అక్కడ స్వీప్ చేసింది అని చూపించారు. ఈ రోజు ప్రజలు ఓటర్లు దేశ వ్యాప్తంగా ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్రకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చింది, పూర్వ వైభవం వచ్చింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిజంగానే ఆయనకి ఏమన్నా కొంచెమన్నా ఉంటే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన 400 సీట్లు గెలుస్తానని ఎన్నో ప్రాంతీయ పార్టీ నాయకులను అరెస్ట్ చేయించారు. మనం అక్రమ అరెస్టులంతా చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనకాల ఎవరు ఉన్నారమ్మా? నరేంద్ర మోడీ గారే. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వెనకాల ఎవరు ఉన్నారమ్మా? నరేంద్ర మోడీ గారే. మళ్ళీ మన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ వెనకాల ఎవరు నరేంద్ర మోడీ గారే. అయినా ఆయన ప్రాంతీయ పార్టీల మద్దతుతో లాస్ట్ ప్రధానమంత్రి అయ్యారు. ఇది బీజేపీ ఓటమి, కాంగ్రెస్ పార్టీ విజయం. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, మమతా బెనర్జీ గారు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరి నాయకత్వంలో ప్రతిపక్షాలకి సంపూర్ణమైన మద్దతు ఇచ్చారమ్మా దేశ ప్రజలు. అదే విధంగా తెలంగాణలో బిఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అయిందమ్మా కంప్లీట్ గా. బిఆర్ఎస్ బీజేపీ ఏ టీము బి టీమ్ అమ్మా, అందుకే బీజేపీకి వచ్చాయి తెలంగాణలో కూడా. ఇది ఇది నరేంద్ర మోడీ ఓటమి. బీజేపీకి ఏమన్నా గానీ నైతిక హక్కు ఉంటే ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ ఫారం చేసే వాళ్ళు కాదు. అది కానీ అభిషేక్ రంగతి గారు బిఆర్ఎస్ ఓట్లన్నీ కూడా తెలంగాణలో బీజేపీకి షిఫ్ట్ అయ్యాయని చెప్తున్నారు, మరి కాంగ్రెస్ ఎందుకు బిఆర్ఎస్ ఓటింగ్ ని షిఫ్ట్ చేసుకోలేకపోయింది? అవునమ్మా, లాస్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చినాయి? 3 నుంచి 8 సీట్లకు వచ్చాం కదా మేము కూడా. అంటే ఇప్పుడు బిఆర్ఎస్ అనేది కేవలం బీజేపీకి కాకుండా కాంగ్రెస్ కూడా చీలిపోయాయి అంటారా? ఏందమ్మా, కేవలం బిఆర్ఎస్ ఓటింగ్ ఏదైతే ఉందో బీజేపీకి మాత్రమే కాకుండా, అంటే ఇప్పుడు గతంలో పోల్చుకుంటే 3 నుంచి 8 వచ్చారు మీరు, కాంగ్రెస్ కూడా షిఫ్ట్ అయ్యాయి కదా. బీజేపీకి బీఆర్ఎస్ కి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ అమ్మా అది. కేసీఆర్ గారు అంత ఓట్లు ఆయనే ట్రాన్స్ఫర్ చేయించారు ఎవరికి? బీజేపీకి. అభిషేక్ గారు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేపిస్తారు అంటారు, ఎందుకంటే అది ఒక చేతిలో నుంచి ఒక చేతికి ఇచ్చేది కాదు, ఒక వ్యక్తి నుంచి వెళ్ళేది ఒక ప్రోడక్ట్ కాదు. ఎలా ట్రాన్స్ఫర్ చేయించగలుగుతారు ఇంత అవగాహన లోపానికి? దత్తాత్రేయ గారు ఒక నిమిషం అండి, రఘుపతి గారిని మాట్లాడనివ్వండి, చెప్పండి. సీట్లు ఎందుకు వచ్చాయి? మ్యాచ్ ఫిక్సింగ్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఎలక్షన్ తెలంగాణలో. సరే, మనం తెలంగాణ గురించి మాట్లాడదాము, భారతదేశంలో జరిగిన పరిణామాల గురించి కూడా మాట్లాడదాం. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో చూడండి, అఖిలేష్ యాదవ్ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 44 సీట్లు వస్తాదని ఏ ఒక మీడియా ఛానల్ కూడా ప్రిడిక్ట్ చేయలేదు. అంటే అక్కడ ప్రజల్లో ఎంత వ్యతిరేకత బీజేపీ పైన ఉన్నింది అనేదే కదా అర్థం. ఎవరన్నా ప్రిడిక్ట్ చేశారా ఒక మీడియా అన్న 40 సీట్లు అఖిలేష్ యాదవ్ గారికి రాహుల్ గాంధీ గారికి వస్తుందని? దేశంలో చాలా మార్పులు జరుగుతాయన్నాయమ్మా, మార్పు మొదలైంది. నరేంద్ర మోడీ 400 సీట్లు గెలుస్తానని చెప్పి 240 సీట్లు వచ్చి మిత్రపక్షాలను అడుక్కొని ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన విశ్వ నాయకుడు, పెద్ద నాయకుడు అంటే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారమే చేసేవాడు కాదు. వాళ్ళ పార్టీలో ఇంకెవరికన్నా అవకాశం ఇచ్చి ఉంటాడు? కేవలం అధికారం కోసం నరేంద్ర మోడీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాడు. అది కూడా 400 సీట్లు గెలుస్తాను, 370 సీట్లు గెలుస్తాను అని చెప్పి లాస్ట్ కి వేరే వాళ్ళ మద్దతుతో ప్రమాణ స్వీకారం చేశాడు. నరేంద్ర మోడీ గారికి దేశ ప్రధానిగా ఉండేదానికి నైతిక హక్కు లేదనేది నా పర్సనల్ అభిప్రాయం. ఓకే అండి, అయితే ఒకవేళ ఇండియాకి ఇండియా కూటమికి స్వతహాగా మిత్రపక్షాలను కానీ ఇతర పార్టీలను కానీ కలుపుకోకుండా ఎన్ని సీట్లు వచ్చాయి రఘుపతి గారు?
ఈ రోజు మాకు ఇండియా కూటమికి 240 సీట్లు వచ్చాయమ్మా. మళ్ళా ఇప్పుడు ఇద్దరు స్వతంత్ర ఎంపీలు, పప్పు యాదవ్ గారు కావచ్చు, మళ్ళా మన మహారాష్ట్ర సాంగ్లీ ఎమ్మెల్యే ఎంపీ మన విశాల్ పాటిల్ అని చెప్పి ఆయన వచ్చి ఒక పెద్ద మహానాయకుడు గారి మనవడు, వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ 101 సీట్లు వచ్చిందమ్మా, 37 సీట్లు వచ్చాయి. మమతా బెనర్జీ గారికి 29 సీట్లు వచ్చాయి. స్టాలిన్ గారికి 22 సీట్లు వచ్చాయి. ఇది బీజేపీ పతనం అనేది మొదలైపోయింది. వాళ్ళు ఈ రోజు అధికారం అనుభవించచ్చు, కానీ దేశ ప్రజలంతా ఈ రోజు ఎవరు మోడీ గురించి మాట్లాడట్లేదు. అందరూ రాహుల్ గారి ప్రబంధనం గురించి ప్రతి చోట ఈ రోజు మాట్లాడుతున్నారు. రాహుల్ యాత్ర అనేది ప్రారంభం అయిపోయింది ఇండియాలో. ఇంకా ప్రతి స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గెలుచుకుంటా పోవడమే తప్ప ఇంకేముండదు ఇంక ఇండియాలో. ఓకే అండి, బీజేపీ అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కి. నరేంద్ర మోడీ అనే ఆయన 400 సీట్లు గెలుస్తానని చెప్పి 240 సీట్లు గెలిచి ప్రధానమంత్రి అయినాడంటే అదే ఆయన ఓటమి. ఓకే అండి, ఓటమి పాలైనప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 272 మీరు అనుకుంటున్నారు నైతికంగా ఓటమి, మీరు ఒక కాలిక్యులేటెడ్ వైజ్ నైతికంగా ఓడిపోయారని మీరు చెప్తున్నారు, కానీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ రావాలో అది ఆల్రెడీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే, 240 స్వతహాగా బీజేపీ తీసుకున్నప్పటికీ కూడా మిగిలిన మిత్రపక్షాలతో కలిపేసి ఎక్కడి నుంచి వచ్చింది 240 వచ్చినప్పటికీ కూడా మిగిలిన మిత్రపక్షాలతో కలిపేసి ఆ ఫిగర్ అయితే వాళ్ళు రీచ్ అయ్యారు. మరి మీరెందుకు చేసుకోలేకపోయారు? మీరెందుకు చేయలేకపోయారు? అది రఘుపతి గారు, కాంగ్రెస్ వైపు నుంచి ఎందుకు చేసుకోలేకపోయారు? రఘుపతి గారు, నిజంగా మీరు కూడా దేశానికి మంచి చేయాలి, మీరు కూడా అధికారంలోకి రావాలి అని అనుకున్నప్పుడు మీరు కూడా ఏదో మిత్రపక్షాన్ని తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు కదా. కాదు, ఒక్క నిమిషం, మన భారతదేశంలో మన బీజేపీ నాయకుల్ని అడగండి, 400 సీట్లు గ్యారంటీ గెలుస్తామని వాళ్ళు ప్రతి చోట చెప్పుకున్నారు. ఈ రోజు 240 సీట్లు మన ప్రజలు తీర్పిచ్చారంటే వాళ్ళు నైతికంగా ఒప్పుకోలేదు కదా. ఓకే అండి, ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటారు, 100 సాధిస్తాను అనుకుంటారు, ఒక 60% వచ్చాయి, ఫెయిల్ అయినట్టు అంటామా? ఫెయిల్ అయినట్టు కాదు కదా. కాదమ్మా, ఈ రోజు మీరు టీవీలు గానీ సోషల్ మీడియా అంతా చూడండి, పోస్టులు చార్ సోపాస్ అంటా అన్నాడు. మరి ఏమైంది, 240 ఎందుకు పడిపోయారు? నేను అడిగేది 240 వాళ్ళు ఎందుకు పడిపోయారు? వాళ్ళే గవర్నమెంట్ ఫారం చేశారు. ఐ కంగ్రాచులేట్ బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీలో నాకు కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు. గతంలో నేను కూడా బీజేపీ హోంమోర్చాలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేసి తమిళనాడు రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పనిచేశాను. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర టైంలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. నా పాత మిత్రులకు నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ నేను అడిగేది ఏంటంటే, మీరు 400 సీట్లు గెలుస్తామని చెప్పిన వాళ్ళు ఎందుకు 240 రెస్ట్రిక్ట్ అయిపోయారు? రఘుపతి గారు, ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా అధికారాన్ని ఫామ్ చేసిన తర్వాత గెలిచినట్లే. మీరు నైతికంగా ఏదో వాళ్ళు 400 అంటే 400 వస్తున్నాయని చెప్పారు కాబట్టి, వాళ్ళకి ఆ 400 రాలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది చూసుకోవాలి. ఎందుకంటే భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ కి ఊపందుకుంది. చెప్పండి రఘుపతి గారు, మాట్లాడండి. టైమ్స్ నౌ చూడండి, అన్ని 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 టీవీ సర్వేలు చూడండి, 400+ అని ఇచ్చారు. 240 పడిపోయింది బీజేపీ, ప్రజల్లో వ్యతిరేకత పడింది. కొత్త ప్రభుత్వానికి మా అభినందనలు మాత్రం తెలియజేస్తున్నాం. కొత్త ప్రభుత్వం చేసిందానికి మాకు చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వేరే పార్టీల మద్దతు, ఎవరైతే మేము 400 సీట్లు వస్తామన్నారో లాస్ట్ కి వేరే పార్టీలు పెట్టుకొని, ఏ చంద్రబాబు నాయుడు అయితే మీరు జైలుకు పంపించారో అదే చంద్రబాబు నాయుడు కాలం మీద పడి గవర్నమెంట్ ఫారం చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ భిక్షంతో ఈ గవర్నమెంట్ నడుస్తుంది. వాళ్ళకి మేము అభినందనలే చెప్తున్నాం ఈ గవర్నమెంట్ కి, ఎందుకంటే మీరే ఆయన జైలుకు పంపించారు. ఈ రోజు మీరే చంద్రబాబు నాయుడు కాలం మీద పడి ఉన్నారు. బీజేపీ పరిస్థితి అది ఈ రోజు దేశంలో. నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు అనేవాడు భారతీయ జనతా పార్టీ అనేది లేదు. వాళ్ళకి అభినందనలే, వాళ్ళు ఎట్లన్నా ఫారం చేసుకుని. ఓకే అండి రఘుపతి గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, కరణ్ సాగర్ గారు, బీజేపీ లీగల్ సెల్ నుంచి. సాగర్ గారు నమస్కారం అండి. వినిపిస్తుందా? చెప్పండి. తెలంగాణలో మీరే అండి, తెలంగాణలో బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి డైవర్ట్ అయ్యింది. బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా ఒక ఒప్పందం ప్రకారం ఆయన స్వతహాగా బీఆర్ఎస్ పార్టీకి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో
అదే విధంగా క్రియేట్ చేసి మొత్తం ఓటింగ్ అనేది 0% తీసుకొచ్చి బీజేపీ చేతిలో పెట్టారు. అందుకే బీజేపీకి ఆ 8 అయినా వచ్చాయి. అధికారులు ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ చేసింది కేంద్రంలో అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అసలు మొత్తానికి అసలు తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీకి మనుగడే ఇప్పుడు కరువు అయింది. ఆ మనుగడ చూస్తున్నట్లయితే గతంలో ఉన్న ఉధృతి కానీ అప్పుడు ఉన్న ఆ 10 పాలనలో ఆ ప్రజలకున్న భావోద్వేగాలు కానీ ఇప్పుడు ఆ పార్టీకి లేవు. ప్రజల అండదండలు కూడా ఇప్పుడు ఆ పార్టీకి ఎంతవరకు ఉన్నాయో అనేది ఆ పార్టీ శ్రేణుల్లోనే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఇవన్నీ జరగడానికి కేటీఆర్ కారణం. ఈ కేటీఆర్ వల్లే మొత్తం ఈ పార్టీ దిగజారిపోయింది తెలంగాణలో అంటున్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఏమంటారు? బీజేపీ పార్టీకి బీఆర్ఎస్కి తాకట్టు పెట్టారు. మాకు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇప్పటిదాకా ఆయన ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేరు. సేమ్ టైమ్ కేవలం మేము తెలంగాణలో ఒక దగ్గర సపోర్ట్ చేస్తే మేము జాతీయ రాజకీయాలలో రాణిస్తామని కాదు, లేకపోతే తెలంగాణలో వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము ఏదో కేంద్రంలో చక్రం తిప్పుతాం అనేది కాదు. అయితే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కొన్ని తప్పిదాలు చేసింది, అందులో మరి ఈటల రాజేందర్ గారు గతంలో ఏమి లేని పార్టీని ఒక ఉద్యమ నాయకుడుగా బీసీ నాయకుడుగా కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్న అటువంటి ఒక బీసీ నాయకుడిని పార్టీ నుండి పంపించేలాగా ప్రయత్నం చేసింది. ఇదంతా ప్రజలు గమనించినారు. అదే విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ మరి ఏదైతే ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలు అనే పేరట వచ్చిన పార్టీ మరి ఈ యొక్క తెలంగాణ యువతకి ఏదన్నా చేస్తుంది అనుకున్నారు వాళ్ళు, దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయినారు. మరి చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి గతంలో చేసుకున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ పాలనలో కూడా. మరి రన్నింగ్ లో ఉన్న రైలుకు ఎదురెడ్డి ఒక ఎస్టీ విద్యార్థి మహబూబ్ నగర్ జిల్లాల ఎదురుగా వెళ్ళి మరి నా యొక్క ఆత్మహత్యతోటి ఇప్పుడైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగ భర్తీలు చేస్తుందనే ఉద్దేశంతో ఆయన త్యాగం చేసిండు. అలాంటి చాలా మంది మరి ఏదైతే ఉద్యోగాలు వస్తాయనుకున్నారో దాంట్లో కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. మరి టిఆర్ఎస్ పార్టీకి 5 కాదు మరి 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు మరి అనుకున్న స్థాయిలో మరి వాళ్ళు రాణించలేరు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టడం జరిగింది. సేమ్ టైం మరి కేటీఆర్ గారి డామినేషన్ ఎక్కువైపోయింది. అంటే విర్రవీగుతూ అధికార దురహంకారంతో విర్రవీగుతూ వీడేవడు వాడేవడు మోడీ అయింది బోడీ అయింది అని చెప్పేసి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవడం వల్ల వాళ్ళను తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టింది. మరి ఇవాళ వీళ్లకు అధికారం తెలంగాణలో చేయండిరా నాయన అని చెప్తే లేదు మేము జాతీయ రాజకీయాలకు పోతాం, జాతీయ రాజకీయాలలో మేము చక్రం తిప్పుతాం అని చెప్పి పోతే ఉన్న నాలుగు చక్రాలు కూడా ఊడిపోయి మరి దేనికి పనికిరాకుండా పోయింది ఈ యొక్క కారు బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ విధంగా వాళ్ళని పక్కకు పెట్టిండు తప్ప మరి ఇంకో ఉద్దేశం కాదు. ఒక్క నిమిషం ఇప్పటిదాకా ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు అప్కి బార్ 400 అన్నారు మోదీ గారు అని. అవును, ప్రతి ఒక్కళ్ళకు ఉంటది అప్కి బార్ 400 ఎందుకు రాదు ఎందుకు అనకూడదు ఖచ్చితంగా అంటారు. ఈ యొక్క ఈ దేశం యొక్క భవిష్యత్తు కొరకు ఎటువంటి అవినీతి పాలన లేకుండా 10 ఎటువంటి మచ్చలేని నాయకుడు నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా అప్కి బార్ 400 అంటారు, ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అంటారు. మరి ఎటువంటి అవినీతి లేదు కాబట్టి ఖచ్చితంగా అంటారు. మరి మీరేం చేసిండ్రు 125 మీ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర ఎటువైంది, ఎక్కడున్నారు మీరు, ఎక్కడున్నారు మిమ్మల్ని మీరు చేసిన ఏదైతే గర్వంతో మాట్లాడిన మాటలకు మిమ్మల్ని అధికార నివాసం నుండి కూడా బయటకు తీసే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. దాన్ని ఒక్కసారి మీరు రివైన్ చేసుకోవాలి. కానీ మీరు అప్కి బార్ మోదీ సర్కార్ బరాబర్ అంటాడు, అయోధ్యకు రాముణ్ణి తీసుకొచ్చిండు, కాశీ విశ్వనాథుణ్ణి తెచ్చిండు, ఆర్టికల్ 370 తీసుకొచ్చిండు, ఇలా అనేకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఖచ్చితంగా ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అంటారు,
ఈస్ బార్ చార్ సో పార్ అంటారు, బరాబర్ అంటారు. అంతేగాని మీలాగా కాంగ్రెస్ పార్టీ లాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేరు. మీరు ఎన్నిసార్లు మరి ఏదైతే రాజ్యాంగ సవరణ ఎన్నిసార్లు చేసిండ్రు, నెహ్రు ఎన్నిసార్లు చేసిండు, అదే విధంగా మరి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు గాని సోనియా గాంధీ ఉన్నప్పుడు గాని మీ కాంగ్రెస్ చరిత్రల ఎన్నిసార్లు ఈ యొక్క రాజ్యాంగ సవరణ జరగలేదు. మేమేదో రాజ్యాంగ సవరణ చేస్తామంటే మరి అక్కడి నుండి ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేస్తారు అదే అని చెప్పేసి ఒక బూచి చూపెట్టి అబద్ధం చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఇంకొక దగ్గర ఏమని చెప్పిండ్రు మీరు, 100,000 రూపాయలు మీ అకౌంట్ లో ఇస్తాం మేము అధికారంలోకి వస్తా అన్నారు. ఇలా వాళ్ళంతా మీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆఫీస్కి వచ్చి అక్కడ నిరసనలు చేస్తా ఉన్నారు. దాన్ని చూసుకోండి, బీజేపీ కానీ మరి భారతీయ జనతా పార్టీ గారి భారతీయ జనతా పార్టీ గురించి కానీ మోదీ గారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఓకే సాగర్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. రామ్మోహన్ రావు గారు, టోటల్ గా తెలంగాణలో ఒక నియంతృత్వ పోకడి అనేది బాగా ఎక్కువైపోవడం వల్లే ఇలాంటి పరిస్థితికి కారణమైంది. ఇందులో ముఖ్యంగా ముఖ్య పాత్ర కేటీఆర్ పోషించడం జరిగింది. నేతలతో మాట్లాడడం కానీ, నేతలని కేసీఆర్ వరకు వెళ్ళనివ్వకపోవడం కానీ, లేకపోతే అక్కడ జరిగే పరిస్థితులన్నీ కేసీఆర్కి తెలియనియకుండా ఉండటం కానీ, మధ్యలో ఉండి అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటూ కూడా అక్కడున్న కేడర్ అయితే బయటకు వచ్చిన నేతలు, అందులో ఉన్న ప్రస్తుత నేతలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఇవన్న దీనన్నిటికి కారణం గతంలో మాట్లాడుకున్నట్లు కేసీఆర్ అహంకారపూర్వ ధోరణి, ఆయన మాట తీరు, లేకపోతే ప్రజల మీద ఆయన మాట్లాడే విధానం కానీ వీటన్నిటికీ కారణాలు, అలాగే నేతలకి కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం కారణం అంటున్నారు. కాకపోతే వీటన్నిటికీ కూడా మూల కారణం కేటీఆరే. ఎవరిని కూడా ఎక్కడికి కూడా కేసీఆర్ వరకు ఏ అంశాన్ని కూడా తీసుకెళ్లనివ్వకుండా పోయారు. ప్రజల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి, గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది నిజానిజాలు ఆయన వరకు చేరనివ్వలేదు అంటున్నారు. కేవలం ప్రతిపక్షం కూడా లేకుండా చూడాలన్న ధోరణే ప్రస్తుత ఈ పరిస్థితికి కారణమా? ఇందులో కేటీఆర్ పాత్రపై మీరేమంటారు రామ్మోహన్ రావు గారు? అని మీరు చెప్పారు కదా, ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. ఇవాళ గారు పోతనామాత్యుడు కూడా తన కవితా కన్యకను నేను ఆ పడుపుకు దీనను రాజాశ్రయం పొందను అని ధిక్కరించిన స్వరం అన్నది. అందుకనే వాళ్ళ కొత్తగా తెలంగాణ ధిక్కార స్వరం వినిపించడం, ఎప్పుడైనా ఆ నియంతృత్వం పెరిగిన ప్రతి సందర్భంలో ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేసిండ్రు, అది ఇందులో భాగంగానే జరిగిందని నేను అంటున్నాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే, కేటీఆర్ గారు ప్రధానంగా మనకు ఏదైతే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉన్నాడో ఆయన బాధ్యత వహించాల్సిందే అంటున్నా, కాదంటే నేను కొందరు ఒక్కొక్కరు వర్క్ స్టైల్ ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావు వర్క్ స్టైల్ కును కేసీఆర్ కేటీఆర్ వర్క్ స్టైల్ తేడా ఉంటది, కేసీఆర్ ఇంకో రకంగా ఉంటది. అందుకని మనుషులు మా ఉండొచ్చు కానీ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి కదా. అందులో మీరు అన్నదాన్ని నిజమే, ఎందుకంటే అహంకారము, దగ్గర రానియకపోవడము, మంత్రులు కూడా దగ్గర రానియకపోవడం, ఎమ్మెల్యేలను కలవకపోవడం, ముఖ్యంగా స్వేచ్ఛను అరికట్టడము, ప్రజల స్వేచ్ఛను అరికట్టడము, కోదండరామ్ లాంటి వ్యక్తిని కూడా తలుపులు బద్దలు కొట్టి మొట్టమొదటి కరోనా ఉద్యమం జరిగి మొదటి అధికారంలోకి వచ్చిన మొదట్లో చేయడం ఇవన్నీ తప్పులు జరిగినాయి. కానీ ఇప్పటికైనా ఏమంటున్నానంటే, టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు విధులనైతే సలహా ఏంటంటే, జరిగింది జరిగింది, ఇక ముందు వాటిని ఎక్కడ ఆలోచించాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, మొత్తం ఆత్మహత్య చేసుకున్నాడు కేసీఆర్, అయిపోయింది, పార్టీని అవయవదానం చేసింది అంటున్నారు. అంటే రామ్మోహన్ రావు గారు వాట్ నెక్స్ట్ అని ఆలోచించే పరిస్థితిలో కూడా లేదు, అసలు సమీక్షించుకుందాము అన్న ఆలోచన కూడా పార్టీకి పార్టీ శ్రేణులకి రావడం లేదు. అధిష్టానం కళ్ళు తెరిచినా కానీ ఇప్పుడు ఉపయోగం లేదు అంటున్నారు. చెప్పండి. అదే చెప్తుంది. అంటే ఏంటంటే, అస్త్ర సన్యాసం చేసినంత పని చేసేరు ఎన్నికలు ఉంటున్నారు. ఎందుకంటే మీరు 2023 ఎన్నికలు చూడండి ఎంత సన్నద్ధతం పోయినారు. పోతే కూడా ప్రజలు కూడా 39 సీట్లు ఇచ్చిన తక్కువే మిగలేదు. ఇప్పుడు ఒక పార్టీని ఓడించడం, ఒక పార్టీని గెలిపించడం అనేది ప్రజల నిర్ణయం. చరిత్ర నిర్మాతలు ప్రజలు అంటున్నారు ఎప్పుడు కూడా. ఏ 2 ఎన్నికలు కూడా ఒకే విధంగా ఉండవు, ఏ 2 ఎన్నికల విధంగా వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణ 2018లో చూసినాం, 19లో చూసినాం. 18లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండాలని కోరుకున్నారు, ఆనాడు టీఆర్ఎస్. తర్వాత కేంద్రంలో మాత్రం బీజేపీ కాంగ్రెస్ ఉండాలని కోరుకున్న సగం సీట్లు వాళ్ళకి ఇచ్చారు, 4, 3, 7 సీట్లు వాళ్ళకే ఇచ్చారు. అది ఇప్పుడు ఇవాళ ఏమైందంటే, 2023 ఎన్నికలు పే చేసినంత కూడా ఓ రకంగా టీఆర్ఎస్ పే చేయలేదు మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే, గంప గుత్తగా వీళ్ళు వాళ్ళకి ఇస్తారంటే ప్రజల ఓట్లు అనేది ఎవరి గుత్తస్వత్తు కాదన్నమాట, ఎవరి బ్యాంకులో ఉండే ఎవరి జేబులో ఉండవు ఈ ఓట్లు. బాగా జరిగింది ఏంటంటే, దత్తాత్రేయ గారు వారి తల్లిదండ్రులు గురించి చెప్పారు, ఏమంటున్నారంటే ఈసారి బాగా జరిగింది ఏంటంటే,
ఎవరైతే టీఆర్ఎస్ పరంగా ఉన్న కార్యకర్తలు వాళ్ళకి వేసుకోవచ్చు, కానీ చాలా మంది న్యూట్రల్ ఓటర్స్ కానీ కొంచెం చాలా మంది టీఆర్ఎస్ ఓటర్లు కానీ ఎక్కువ మంది ఇటు మొగ్గు చూపెట్టారు. స్పష్టంగా కనబడుతుంది 35% ఓట్లున్న టీఆర్ఎస్ పార్టీ ఓట్ల శాతం 16 పడిపోయింది. ఇటు 15% ఓట్లున్న వాళ్ళు బీజేపీ 35% పెరిగింది చూస్తున్నాం కదా. అట్లానే మొత్తం వీళ్ళందరూ కూడగలుపుకొని వీళ్ళ ఓట్లు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిరంటే ప్రజలను అవమానించడమే. ప్రజలు అట్లా ఆలోచించలేదు. రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ జరుగుతున్నది. ఇంకొక మాట చెప్తారు స్వప్న గారు, ఎప్పుడు కూడా మూడు పార్టీలు ఉంటే ప్రజలు రామ్మోహన్ గారు అసలు ప్రజల వేసిన ఓటింగ్ ట్రాన్స్ఫర్ చేయడం కేసీఆర్ ఏ విధంగా సాధ్యమైంది అంటే ఎవరి జేబులో ఓటు బ్యాంక్ ఉండదు, ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరు కావాలి ఏంటి అనేది ఈవీఎంలతో వాళ్ళు వేసినది కేసీఆర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయగలరు అంటే ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ బీఆర్ఎస్ కి ఓటు వేయొద్దు బీజేపీకి వేయండి అని చెప్పే పరిస్థితి అయితే లేదు కదా. అంటే గెలుపు ప్రజల మూడు ఎట్లా ఉంటుంది, 48 అనే జర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను, 48 ఇండస్ట్రీ వరకు చెప్పాలంటే ఏంటి అంటున్నా అంటే ప్రజల మూడు ముగ్గురు పోటీ చేస్తే ఎవరి మధ్యన పోటీ ఉందో చూస్తారు. నెంబర్ వన్ ముగ్గురు మధ్యన ఎవరు వీక్ అవుతారో చూసి ఆ వీక్ పాయింట్ కి ఎవరికైతే వీక్ అభ్యర్థికి ఓటు వేయరు. ఈ ఇద్దరి మధ్యనే పోటీ ఉందని మన ఓటు వేస్ట్ కావద్దు అనే భావన ప్రజల్లో ఉంటది. మీరు మామూలుగా సర్వే చేయండి అంటే మన ఓటు వేస్ట్ కావద్దు అంటే అయితే కాంగ్రెస్ కి వేయాలి ఇప్పుడు బీజేపీ. కాంగ్రెస్ గత 5 నెలల వైఫల్యానికి కూడా ఇప్పుడు చూడండి మీరు మొత్తం, నేను డేటా ఉన్న దగ్గర జర్నలిస్ట్ గా మొత్తం 17 పార్లమెంట్ సీట్లలో హైదరాబాద్ మినహాయిస్తే మిగతా 16లో చాలా చోట్ల అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ కు. ఏది ఒక 2-3 స్థానాలు తప్ప అంటే ఎన్ని 5 లక్షల ఓట్లు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఆ 7 అసెంబ్లీలలో ఇప్పుడు 490,000 వచ్చినాయి. 34,000 ఓట్లు తక్కువ కాంగ్రెస్ గెలిచిన ప్రాంతాల్లో కూడా 8 కాంగ్రెస్ గెలిచిన ప్రాంతాల్లో డేటా ఉన్నది దత్తత గారు అక్కడ తక్కువైనాయి. నేను ఏమంటున్నాను ఈ ఓట్లు ఎవరి బ్యాంక్ కాదు, ఏమైందంటే కాంగ్రెస్ కు వ్యతిరేకమైన ఓట్లు టీఆర్ఎస్ కి వేస్తే బీఆర్ఎస్ కి వేస్తే నష్టం జరుగుతుంది, గెలవరు ఎట్లాగు వాళ్ళు అనే దానికి ఇటు వేసిండ్రు. దానివల్ల నేను చాలా మంది ఇప్పుడు అట్లాంటి ఆశయాలు పెట్టుకోవడం తప్పు కాదంటున్నాను. ఇప్పుడు మనకు అభిషేక్ గారు మాట్లాడారు, నేనేమో జాతీయ రాజకీయాల గురించి వద్దనుకున్నాను కానీ వాళ్ళ ప్రసక్తి వస్తుందని చెప్తున్నాను. ఎప్పుడు కూడా 145 సీట్లతో కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1 గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు. 145 సీట్లు అప్పుడు లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2 సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు యూపీఏ 1 యూపీఏ 2 52 సీట్లతో కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు. నేనేమంటున్నానంటే ఒకరిని ఒకరిని అవమానించడానికి ఇంకొకరు చెప్పడం సంకీర్ణ ప్రభుత్వాల యుగం చాలా రోజులు నడిచింది. పివి నరసింహారావు గారు మైనార్టీ గవర్నమెంట్ కూడా గట్లే నడిచింది. నేనేమంటున్నాను ఇవన్నీ కూడా ఇవాళ చాలాసోభారణుడు ఆశయం కావచ్చు, బీజేపీ సమర్థించడం కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను 60 సీట్లు పోతాయన్న 60 కన్నా ఎక్కువ పోయినాయి అంటున్నాను. చాలా మంది నాకు బీజేపీ ఛానల్స్ వాళ్ళు కొందరు ఏమన్నారంటే రామ్మోహన్ రావు నన్ను ఆపే ప్రయత్నం చేసిండ్రు, మీకు 50-60 పోతాయ్యా విధులు నీతి చెప్తున్నా, దక్షిణ భారతదేశంలో హల్లి కల్లి సున్నకు సున్నా ఒక సీట్ ఎక్కువ రాదన్న. అదే జరిగింది కదా ఇవాళ కర్ణాటకలో పోయినాయి, తెలంగాణలో 4 వేరేనాయి, ఆంధ్రలో 3 వచ్చినాయి. అంటే ఏమన్నట్టు అక్కడికక్కడికైంది కదా, తమిళనాడులో 1 సీట్ పోయింది, కేరళలో 1 వచ్చింది. అందుకని నేనేమంటున్నానంటే ప్రజలను అవమానించడమే, ఒక ఒక పార్టీ గంపగొత్తుగా సీట్లు ఉంటాయి ఓట్లు ఉంటాయి అనేది తప్పు. ప్రజలు ఏ ఎన్నికను ఆ ఎన్నిక ప్రత్యేకంగా చూస్తారు ఒకటి. రెండోది ఏంటంటే 400 అన్నంత మాత్రం 400 రాకపోయినా మీరు అన్న స్వప్న గారు మంచి మాట, మ్యాజిక్ ఫిగర్ 272 272 తక్కువ 40 మరి కాంగ్రెస్ పార్టీ 236 నుంచి 241 అన్నారు అభిషేక్ గారు, 236 వాళ్ళకి వచ్చినాయి. 236లో 99 సీట్లు కాంగ్రెస్ వచ్చినాయి, 1 కాదు 99 సీట్లలో 2 సీట్లు రాహుల్ గాంధీ గెలిచిండు. ఓటు పోతుంది ఇప్పుడు ఓటు పోద్దండి ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఎదిగేంతి ఎదకపోవడానికి వారి మిత్రపక్షాలే కారణం అంటున్నాడు. ఉదాహరణ చెప్పాలంటే మమతా బెనర్జీ ఏం మాట్లాడింది, కాంగ్రెస్ 44 సీట్లు 2014 వచ్చినాయి, 52 సీట్లు 2019 వచ్చినాయి. అంటే ఏమన్నారు ప్రతిపక్ష స్థానానికి సరిపోయిన సీట్లు 2 తక్కువనే ఉన్నాయి. 2 ఏమన్నది 40 సీట్లు గెలిస్తే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అనేది. ఇవాళ వాళ్ళల్లో వాళ్ళకి సఖ్యత లేక వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఇవాళ వచ్చిన తర్వాత మనకు వాజ్పేయి మన మోడీ గారు నైతికంగా తీయడానికి వీలేదంటే ఎవరు చేయాలి మరి ఇప్పుడు విశ్వసకుని. నేను ఏమంటున్నానంటే మనము అవమానించొద్దు ప్రజాస్వామ్యం అని అంటున్నాను. ఇవాళ ప్రజాస్వామ్యంలో టైటిల్ మా పార్టీ పేరు పెట్టి అవకాశం ఇవ్వకుండా ఎందుకంటే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన సమాధానం చెప్తారు, తర్వాత మాట్లాడదాం మనం ఆయనకు సమాధానం చెప్పుకునే అవకాశం ఇద్దాం మాట్లాడదాం. దత్తాత్రేయ గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. అభిషేక్ గారు చెప్పండి. అప్పుడే పెద్దలు మాట్లాడిన విశ్లేషణ చాలా బాగుండింది, కానీ గతం సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ద్వేషం అనేది ఉండేది కాదు. గత 15 చూసాం కదా ద్వేషం అనేది,
అది ఇంతకు ముందు విపి సింగ్ గారి టైంలో కావచ్చు, చంద్రశేఖర్ గారి టైంలో కావచ్చు, పివి నరసింహారావు గారి టైంలో కావచ్చు, వాజ్పేయి గారి టైంలో కావచ్చు, ద్వేషం అనేది ఉండేది కాదు. ఇప్పుడు గత 10 ఏళ్ళలో ఎట్లా చేశారు, ప్రాంతీయ పార్టీలన్నీ ఫినిష్ చేసేయాలని చూశారు. ఎవరు? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఫినిష్ చేయాలని చూశారు. ఇప్పుడు ఎట్లా పరిస్థితి వచ్చిందంటే, ఇదే ప్రాంతీయ పార్టీల మద్దతు లేకపోతే వీళ్ళు గవర్నమెంట్ ఫారం చేయలేని పరిస్థితి వచ్చింది. గతంలో ఏ ప్రభుత్వాలు కానీ ఏ పార్టీలు కానీ ఆ ప్రాంతీయ పార్టీలు ఫినిష్ చేయాలని చూడలేదు, ఫ్రెండ్లీ ఫైట్ ఉండేది. బట్ లాస్ట్ 10 ఇయర్స్ లో మీరే చూసారు ఎట్లెట్లా జరిగింది అని. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు, ఎంత అన్యాయం అమ్మ. పాపం ఆయన ఎంత మంచి నాయకుడు, హైదరాబాద్ సిటీని కట్టిన నాయకుడు, అట్లా ఆయన అరెస్ట్ చేయించారు. లాస్ట్ కు ఆయనతోనే అలయన్స్ పెట్టుకోకపోయిందంటే వీళ్ళు గవర్నమెంటే ఫారం చేసే వాళ్ళు కాదు. ఈ రోజు చంద్రబాబు అభిషేక్ గారు, చంద్రబాబు నాయుడు బీజేపీ అరెస్ట్ చేయించిందని మీరు ఎలా చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆ విషయాలు చెప్పలేదు, మీరు ఎలా చెప్తున్నారు? మద్దతు ఉంది గతంలో చెప్పిండేమో చంద్రబాబు నాయుడు నన్ను బీజేపీ అని చెప్పేసి. మోడీ బతుకుతున్నాడయ్యా, మీకు బీజేపీ చంద్రబాబు నాయుడు స్వతహా ఒప్పుకున్నాడు. చెప్పండి నేరుగా, చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఒక నిమిషం అండి మాట్లాడదాం మనం. చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయి కదా, బీజేపీ వాళ్ళు బాబు గారి గురించి ఏం పెట్టారు. ఈ రోజు ఆయన గవర్నమెంట్ నడుస్తుంది, ఆయన దిశతో ఎన్ని రోజులు బతుకుతారు? ఓకే రఘుపతి గారు, రఘుపతి గారు ఒక నిమిషం ఉండండి. మీకైతే అంత సీన్ లేదు కదా, మీరు సొంతంగా 100 సీట్లు కూడా గెలవలేరు కదా మీరు. అవును మేము 400 గెలవాలనుకుంటాం, 450 కూడా గెలవాలనుకుంటాం. మీరు 100 కూడా గెలవలేరు కదా, మీరు మాకు చెప్తున్నారు 100 కూడా గెలవలేరు కదా అంటున్నా. అయోధ్యను ప్రొజెక్ట్ చేశారు కదా, మీకు అంత యోగ్యత ఉంటే అయోధ్యలో గెలిచి చూపించుండాలి. ఆ రోజు చూపించుండాలి మీది ఒక విజయం అంటే మీకు 11 రాష్ట్రాలలో
అయోధ్య ఎందుకు ఓడిపోయినావో చెప్పు ఫస్ట్. రాహుల్ గాంధీ అనేది ఈరోజు ప్రపంచం మీకు సిగ్గు మానవ గవర్నమెంట్ నడిపిస్తున్నారు. ఎవరు ఎవరి భిక్షంతో? కాంగ్రెస్ వాళ్ళ భిక్షమా? భిక్షంతో ఈరోజు గవర్నమెంట్ నడుస్తుంది. గవర్నమెంట్ నడుస్తుంది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. దయచేసి మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండి మీ ఇద్దరు ఇక్కడ అరుచుకోవడానికో లేకపోతే ఒకరి మీద ఒకరు వెంగాసరాలు సంధించుకోవడానికో కాదు, అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు వివరించడానికి మనం పెట్టాం. అభిషేక్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటేనే కదా మనం ఎంత ఏం చెప్తున్నా అనేది క్లియర్ గా ప్రెజర్ లో వెళ్ళేది. దత్తాత్రేయ గారు, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అది బిఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఓటమికి చాలా కారణాలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికలను మాత్రం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పోటీని మాత్రం వాళ్ళు ప్రజలు చూసినటువంటి తీరు మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య చూశారు. ఇంతకు ముందు అభిషేక్ గారు చెప్తున్నట్టుగా అవగాహన ఉండి చెప్తున్నారు లేక చెప్తున్నారు కానీ కేసీఆర్ గారు ప్రజలకు సొంత పార్టీ పెట్టుకుని మా పార్టీ ఓట్లన్నింటిని కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఈవీఎంస్ అన్ని కూడా కేసీఆర్ చేతులు లేవు కదండి. ఇంకో విషయం స్వప్న గారు, మీరు మాట్లాడుతూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి 0 స్థానాలు వచ్చాయి కాబట్టి పార్టీ భూస్థాపితం అయిపోయింది, అయిపోయిందా, కథమైపోయిందా, పవర్ కట్ అయిందా అని మీరు మాట్లాడతాం. దేశ ఎన్నికల సరళి మొత్తం చూస్తే 2 సార్లు అధికారాన్ని చెలాయించినటువంటి నరేంద్ర మోడీ గారు, ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ, 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ 0 అండి. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి ఇదే బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో 75 స్థానాల్లో పోటీ చేస్తే 33 స్థానాలకు పడిపోయింది. వెస్ట్ బెంగాల్ లో 42 స్థానాల్లో పోటీ చేస్తే 12 స్థానాలకు పడిపోయింది. తమిళనాడులో 23 స్థానాలకు పోటీ చేస్తే 0 పడిపోయింది. మరి పంజాబ్ లో 13 స్థానాలకు పోటీ చేస్తే 0 పడిపోయింది. ఈ 4-5 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ భూస్థాపితం అయిపోయినట్టేనండి మీరు అన్నదాని ప్రకారం? 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ 0 స్థానాల్లో ఒక్క ఓటు కూడా గెలవలేకపోయింది, ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయింది. ఆ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 0 పడిపోయింది. ఒక నిమిషం అండి, మీరు మాట్లాడుతున్నప్పుడు వినాలి కదా, మీరు సమయం ఇవ్వాలి కదా, మాకు కూడా అది వినాలి కదా, మా ఒపీనియన్ కూడా మీరు వినాలి కదా. ఇప్పుడు తెలంగాణ సమాజం అందరు కూడా తెలంగాణ ప్రాంతం యొక్క హక్కులకు ఖచ్చితంగా శ్రీరామ రక్షగా తెలంగాణ ప్రజల వాయిస్ గా ఉండేది ఈ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనే. కేసీఆర్ గారి నాయకత్వం పైన, కేటీఆర్ గారి నాయకత్వం పైన తెలంగాణ ప్రజలకు గాని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు గాని ఎక్కడ కూడా మాకు అంటే ఈ మాత్రం కూడా చీమంతా కూడా నమ్మకం అనేటువంటిది లేకుండా లేదండి. ఖచ్చితంగా ఆయన పైన నమ్మకం ఉంది, మాకేం సన్నగిల్ల లేదు. ఆయన పై నాయకత్వం పైన కావచ్చు, ఆయన పోరాట ప్రతిమ పైన కావచ్చు, గెలుపోవటంలో మా పార్టీకి కోకొల్లలండి. గతంలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి చేసేటువంటి ఎన్నో కుట్రల్లో అవన్నిటి కూడా ఛేదించుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం రాష్ట్రాన్ని సాధించుకోవడమే. సాధించుకున్న తర్వాత 60 సంవత్సరాల ఒడిదొడుకులన్నింటినీ కూడా తట్టుకుంటూ ఎదుర్కొంటూ నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో కేవలం 10 సంవత్సరాల్లో 224,000 ఉద్యోగాలను భర్తీ చేసుకుంటూ తెలంగాణ సమాజానికి అంటూ ఒక దిక్చూచిగా నిలబడ్డాం. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరం చేసే క్రమంలో 36 ఫ్లైఓవర్లు 12 అండర్బ్రిడ్జ్లు నిర్మించి హైదరాబాద్ కి వాళ్ళ కార్పొరేట్ సంస్థలతో కేటీఆర్ గారి నాయకత్వంలో 9 లక్షల ఐటీ ఉద్యోగాలను సృష్టించుకున్నాం. ఇవన్నీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మర్చిపోరండి. మీరు ఏ గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామ ప్రాంతానికి వెళ్ళండి, ఈ దేశంలోనే ఒక ట్రాక్టర్ ఉండి స్వయంగా గ్రామాలను శుద్ధి చేసుకుంటున్నటువంటి పారిశుద్ధ కార్మికులు నియమించుకొని శుద్ధి చేసుకున్న గ్రామాలు ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. స్వప్న గారు, దత్తాత్రేయ గారు మీరు అంటున్నారు ఎప్పటికైనా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అంటున్నారు. దత్తాత్రేయ గారు
ఎప్పటికైనా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అంటున్నారు, మేము కాంగ్రెస్ గానీ బీజేపీని కానీ ఎదుర్కొంటాము, ఇప్పుడు ఓటమిని పక్కన పెట్టి ఎదుర్కొంటాం అంటున్నారు. బాగుంది, చాలా బాగుంది వినడానికి. కాకపోతే మీరు కాంగ్రెస్ని ఎదుర్కొంటారు, బీజేపీని ఎదుర్కొంటారు, ఓటు బ్యాంక్ అనేది బీజేపీ కూడా పెంచుకుంటుంది తెలంగాణలో. కాకపోతే సొంత పార్టీలో విమర్శల్ని, సొంత పార్టీ అంటే మీరే అన్నారు, టికెట్ ఇచ్చిన తర్వాత కూడా లాస్ట్ మినిట్లో పక్క పార్టీకి వెళ్ళే లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ పార్టీ నిలదొక్కుకోవటం ఎలా సాధ్యమవుతుంది అంటారు మీరు? ఒక నిమిషం వినండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో కిషన్ రెడ్డి గారిని ఓడగొట్టింది మా నాయకుడు అండి, కాలేరు వెంకటేశ్వర గారు, బీఆర్ఎస్ నేత. ఇదే ఇవాళ ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేగా గెలిస్తే హుజూరాబాద్ లో ప్లస్ గజ్వేల్ లో ఆయన ఎమ్మెల్యే సీటును ఓడగొట్టింది మా నాయకులు అండి, కేసీఆర్ గారు, అక్కడ కౌశిక్ రెడ్డి గారు. ఇదే రఘునందన్ గారు మీద దుబ్బాకలో పోటీ చేస్తే ఓడగొట్టింది మా నాయకులు అండి, ప్రభాకర్ రెడ్డి గారు. ఇవాళ బీజేపీ పార్టీ యొక్క ప్రతి నాయకుడిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రాంతం యొక్క ఎన్నికలు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికలు రేపు నిర్వహించిన ఈ 100 సంవత్సరాలలో 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలను నెరవేర్చడంలో రోజు రోజుకు దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ని విశ్లేషకుల ద్వారా, తెలంగాణ సమాజంలో ప్రజల ద్వారా మీరు తెలుసుకోండి, సమాజంలో విశ్వాసాన్ని కోల్పోతుంది. ఇవాళ నిజంగానే ఇదే రేవంత్ రెడ్డి గారు సీఎం కాకంటే ముందు మల్కాజ్గిరి ప్రాంతానికి ఎంపీగా పోటీ చేసి గెలిచారు, మరి తన సొంత స్థానాన్ని ఎందుకు గెలుచుకోలేకపోయారు? తన సొంత నియోజకవర్గం అయినటువంటి మహబూబ్ నగర్ నుంచి తను ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్న తన సొంత జిల్లాలో ఇవాళ బీజేపీ పార్టీ గెలిచింది, మరి తను ఇవాళ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గెలుపోవటంలో మనం విశ్లేషించుకుంటున్నప్పుడు తెలంగాణ సమాజంలో ఓటరు ఎటువైపు, ఏ ప్రాంతంలో ఏ ఓటర్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నల్గొండకు ప్లస్ ఖమ్మంకు భువనగిరికి కంచుకోటగా ఉంది, ఇవాళ 2 స్థానాలను వాళ్ళు నిలుపుకున్నారు. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ స్థానం అది ఖమ్మం జిల్లా, అయినా మేము మా పార్టీని కోల్పోయినాం. ఇప్పుడు ఎలక్షన్స్ అనేటువంటిది ప్రాంతాన్ని బట్టి ఓటర్ యొక్క నాడి వేరే ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి ఓటర్ యొక్క తీరు వేరే ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పార్టీ పుంజుకోవచ్చు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పార్టీ తగ్గిపోవచ్చు. ఇవాళ తెలంగాణ సమాజానికి ముమ్మాటికి చెప్పండి, నూటికి 100% చూస్తారు కదా. ఇప్పుడు మేము ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా మీకు అతిశయోక్తి అనిపిస్తారు. ఎందుకు? ఇవాళ మేము పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు, తెలంగాణ యొక్క శ్రీరామ రక్ష, తెలంగాణ ప్రాంతానికి హక్కుల యొక్క పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ యొక్క వాయిస్ ని, మా బలాన్ని, మా గలాన్ని వినిపించకుండా మాకు ఇవాళ అడ్డుకట్ట వేశా. అదే ప్రజలు ఖచ్చితంగా ఈ రెండు పార్టీ ఇవాళ మనకు ఇంకోటండి చాలా స్పష్టమైన విషయము, ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ తత్వం కావాలి. తమిళనాడు ప్రాంతంలో ఏ విధంగానైతే ఒక ప్రాంతీయ తత్వంతో కూడినటువంటి ఓటు బ్యాంకు జరుగుతుంది. ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంత చేసినప్పటికీ అక్కడ డిఎంకే ఎండిఎంకేలే తెలంగాణ ప్రాంతం యొక్క హక్కుల కోసం కొట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా నేను నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళ హక్కుల కోసం, లేదా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ, సో ఈ స్థాయిలో తెలంగాణ సమాజంలో కూడా ఖచ్చితంగా ఈ ప్రాంత హక్కులు నెరవేర్చే కోసం ప్రాంతీయ తత్వానికి కట్టుబడినటువంటి బీఆర్ఎస్ పార్టీనే గతంలో గానీ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో గానీ ఖచ్చితంగా తెలంగాణ సమాజం ప్రజలు ఆదరిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం మా మీద ఉందండి. ఓకే, దత్తాత్రేయ గారు అతిశయక్తి అనుకోవడానికి ఏం లేదండి, ఎందుకంటే గతంలో కూడా ఏపీని కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గతంలో కేవలం 23 స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు ఒకటేసారి 164 స్థానాలకు వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 39 స్థానాల నుంచి అలాగే మ్యాజిక్ ఫిగర్ దాటడానికి 80 మ్యాజిక్ ఫిగర్ వరకు వెళ్ళడానికి పెద్ద సమయం కూడా ఏం పట్టదు. కాకపోతే ఇంటర్నల్ గా ఉన్న ఇష్యూస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఒక పక్క కేటీఆర్ మీద, అలాగే కేసీఆర్ మీద వస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో, అహంకార ధోరణి ఏదైతే ఉందో, ప్రజల్లో మమేకం కాకపోవడం ఏదైతే ఉందో, కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఉండటం ఏదైతే ఉందో, వాటన్నిటిని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఒక నిమిషం హోల్డ్. ప్రజలే అల్టిమేట్ అండి, ప్రజలకు మేము గతంలో ఏమిటికి దూరం అయ్యామో, ఎమ్మెల్యేల ద్వారా ఏమైనా అన్యాయం జరిగిందా, ప్రజలు ఎందుకు ఇవాళ కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రిగా ఉండాలి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఓడిపోవాలనేటువంటి ధోరణి తెలంగాణ సమాజంలో ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలో ఇది చాలా విపరీతంగా వ్యాపించింది. కానీ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించారు, అభివృద్ధికి పట్టం కట్టారు, మొత్తం 23 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు 19 స్థానాల్లో విజయాన్ని మేము కైవసం చేసుకున్నాం, దాదాపుగా 29 స్థానాలు. అంటే మీరు చూడండి, ప్రజల ఓటు అనేటువంటిది, నాడే అనేటువంటిది ఎడ్యుకేటెడ్ ప్రాంతాల్లో, కొంత లిటరసీ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా కేసీఆర్ ని, కేటీఆర్ ని ఆదరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంత అంటే మేము ఓడిపోయింది, మేము అధికారాన్ని కోల్పోయింది కేవలం 0.18% అండి. ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా స్థానాల్లో మేము మంచి మార్కులే చూపించగలిగాం, కానీ ప్రజలు ఓటింగ్ వచ్చినప్పటికీ కూడా స్థానాలు అయితే తీసుకురాలేకపోయింది. దత్తాత్రేయ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. సాగర్ గారు
ఓవరాల్ గా అసలు బీజేపీది గెలుపంటే గెలిపే కాదు, అసలు నిజంగా నైతిక బాధ్యత నైతిక విలువలు తెలిసి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసుండేవారే కాదు, ఆయన ప్లేస్ లో వేరొకరినైనా పెట్టి ఒక అధికారాన్ని అయితే ఫామ్ చేసుండేవాళ్ళు అంటూ కూడా చెప్తున్నారు. మరి దీన్ని స్వాగతిస్తారా మీరు? ప్రధాని నరేంద్ర మోదీ వేరే వాళ్ళ చేతిలో అధికారం పెట్టడం పెట్టాలి అని అనుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు సాగర్ గారు? హలో, వినిపిస్తుందా అండి మీకు? బీజేపీ లీగల్ సెల్ నాయకులు గారు వినపడుతుందా మీకు? వినిపిస్తుంది మేడం. ఏ విధంగా తీసుకుంటారు మీరు? కనీసం ప్రధాని నరేంద్ర మోదీది గెలుపు గెలుపు కాదు, నిజంగా నైతిక విలువలు ఉండుంటే వేరే అతనితో ప్రమాణ స్వీకారం చేయించుండేవారు, ఆయన అధికారం కోసం పాటలాడకుండా ఉండుండేవారు అనే కామెంట్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ముందు నుండి కూడా భారతీయ జనతా పార్టీ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అన్నారు, కానీ ఫిరేక్ బార్ ఎవరు వస్తారని చెప్పి చెప్పలేదు. ఓకే, ఎప్పుడు ఏమని చెప్పినా మేము ఆ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అన్నాం, ఇస్ బార్ చార్ సో పార్ అన్నాం. మేము కాన్ఫిడెన్స్ ఉన్నాం, మేము పనిచేసినాము, 400 సీట్లు మాకు వస్తాయి అనుకున్నాం, కానీ 400 సీట్లు రాలేదు. సరే, మాకైతే మరి టీడీపీ వాళ్ళను పట్టుకుంటే వాళ్ళు టీడీపీ అండ్ నితీష్ గారితో కలిపి మాకు అధికారంలోకైతే వచ్చినాం కదా. మేము ఇప్పుడు మేము ముందు నుండి కూడా ఏమని చెప్తున్నాం, ముందు నుండి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ముందు నుండి ఏమని చెప్తున్నాం మేము, ఫిరేక్ బార్ మోదీ సర్కారే అని చెప్తున్నాం, కానీ వేరే ఎవరినో తీసుకొచ్చి చేస్తామని చెప్పి చెప్పలేము కదా. ఇగో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంటది అంటే, ఇగో ఇట్లా కరెంటు తీసేస్తారు, కరెంటు పోయింది ఇప్పుడు చూడండి లైవ్ లో. అయితే ఏమంటున్నామంటే మేడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ప్రజలకు ఇన్ని అన్ని ఏమేం కావాలో అవన్నీ ఇవ్వంగా కూడా ప్రజల యొక్క నిర్ణయం కొరకు వారి యొక్క ఏదైతే వాళ్ళు ఇచ్చిన తీర్పును శిరవేశాయిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మరి వారికి మ్యాజిక్ అంటే ఎంత ఎన్ని సీట్లు రావాలనో అన్ని సీట్లు మిత్రపక్షాలతో కలిసి ఉన్నాయి. ఇవాళ కాదు, ఇంతకు ముందు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది, కలిసి ఉన్నది. గతంలో సొత్తగా ఉండే 2 సొత్తగానే నిర్ణయాలు తీసుకున్నాం. ఇవాళ వీళ్ళతో పొత్తున్నాం కాబట్టి ఆర్ఎల్డీకి ఇచ్చినాము, టీడీపీకి ఇచ్చినాము, జనసేనకి ఇచ్చినాము. మిత్రపక్షాలు గతంలో మాతో ఉన్నాయి, ఇప్పుడు కూడా మాతో ఉన్నాయి కదా. మరి పోనీ కాంగ్రెస్ కు లేవా? కాంగ్రెస్ కు కూడా వాళ్ళ కూటమి వాళ్ళకు ఉన్నది కదా. మరి గత చరిత్ర వాళ్ళను ప్రధానంలో మార్చిన చరిత్ర వాళ్ళది, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చిన చరిత్ర వాళ్ళది. మేము ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి ఏ ఒక్క బీజేపీ నాయకుడు ఎంత పెద్ద నాయకుడు అయినా కానీ నరేంద్ర మోదీ గురించి ఎవరైనా చెడుగా చెప్పిండ్రా, ఆయన గురించి నెగిటివ్ ఎవరైనా చెప్పిండ్రా? మరి మీ లోపలి ఇంకా కాంగ్రెస్ వాళ్ళు సో మచ్ ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన రామ్మోహన్ రావు గారికి, అలాగే శంకర్ గారికి, దత్తాత్రేయ గారికి, అభిషేక్ రఘుపతి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసిన రేటిగా చూస్తూనే ఉన్నాం కదా, తెలంగాణలో పార్టీ పరిస్థితి ఈ స్థాయిలో దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే కేటీఆర్ అంటూ కూడా సొంత కేడర్ వాళ్ళు ఏలెత్తి చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఏది ఏమైనా ఇక ఎంపీ ఎలక్షన్స్లో కూడా సింగిల్ సీటు కూడా స్వాధీనం చేసుకోలేకపోవడానికి గల కారణాలు ప్రజలు బీఆర్ఎస్కి ఓటు వేసినా కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు అనే ఒక ధోరణితోనే అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీని ఎన్నుకున్నారు. కాకపోతే ఏది ఏమైనా సరే రాబోయే 5 లేకపోతే 10 సరే బీఆర్ఎస్ పార్టీ అనేది గత వైభవాన్ని సొంతం చేసుకుంటుంది అన్న ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే బీజేపీ విజయమే కాదు నైతిక విజయం అయితే కాంగ్రెస్ అంటూ చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ సివిఆర్.